చేస్తారండి? మీ పేరేం పేరండి? కొమ్మపాటి బాబురావు. మీరేం చేస్తారండి? కూలి పనికి వెళ్తాం. ఓకే అండి, ఇప్పుడు జగన్ గారు సీఎం అయ్యి మూడు నెలల పైన అవుతుంది కదా, ఆయన పరిపాలన కానీ పనితీరుగా ఎలా ఉందండి అసలుకి? ఎలాగుంటుంది ఇప్పుడు? ఇసుక లేక ఆగిపోయి తాగి పని పోతాం, అది లేవు ఏమీ లేవు. మరి చాలా వరకు ఇల్లు ఆగిపోయినాయి, కూలి పని లేవు, సరిగా రోడ్లో కూర్చుంటున్నాం. ఇది జరుగుతుంది ఇక. సార్ మరి సీఎం గారు జగన్ సీఎం అయ్యి మూడు నెలలు అవుతుంది కదా, ఈ మూడు నెలల్లో మీరు ఎన్ని రోజులు పనికి వెళ్ళారు సార్ అసలుకి? మూడు నెలల్లో అన్నీ ఒక వారం అయి ఉంటుంది అంతే. ఒక ఏడు రోజులు అంతకంటే లేదు, అంతే అంతకంటే లేదు. ఓకే, ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కదా, అన్నా క్యాంటీన్ మూసేశారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటండి అసలుకి? అసలు అన్నా క్యాంటీన్ మూయటం అసలు మూయకూడదు, అది దా అసలు అది దాంటే కావచ్చు నువ్వు జనానికి. ఇప్పుడు పని లేని మీద చాలా వరకు ఆదుకుంటుంది కూడా అదే, అది తీసేసేయాలంటే చాలా బాధపడుతున్నారు జనం. సార్ ఇక్కడ అమరావతి మన రాజధాని దగ్గరలో ఉన్నాం సార్, మన రాజధాని కదా ఇది, రాజధాని ప్రాంతం కదా, అసలుకి ఈ రాజధాని ప్రాంతాన్ని అసలుకి అభివృద్ధి చేస్తారని చేరంటారు అసలుకి? ఇది ఏమో ఎట్లా చెప్పగలుగుతాం, మరి ఇంతవరకు ఏమి తేలలా అసలు ఏమి ఇది కట్లా, జనం చూస్తున్నాం అల్ల కులలు అయిపోతున్నారు. ఒక పని ఉండి ఒక పని లేక జనం చాలా మంది కుప్పలు పెట్టి కూర్చుంటున్నారు, అది అట్లా జరుగుతుంది. జనం చాలా మంది దెబ్బతింటున్నారు కూడా అసలు, అది అంగీకరిస్తున్నారు. సార్ మరి గత ప్రభుత్వ హయాంలో ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వ హయాంలో ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి అసలుకి? మీకు అసలు ఇసుక దొరుకుతుంది అంటారు ఇక్కడ? లేదు, లేకనే కదా పని, లేకుండా ఉందనే ఇట్లా కూర్చోవటం. ఇసుక 6,000 కానీ 7,000 దాకా ఉంది, అది వరకు 500 కూడా ఇసుక దొరికింది ఒక టైంలో. అప్పుడు ఇసుక మూటలో అమ్మటం అదే రోడ్డు అమ్మకుండా ఎవరైనా తెచ్చుకుంటున్నారు, అవి తెచ్చుకుంటే పట్టుకుంటున్నారు పోలీసులు కూడా, ఊరుకోట్ల వాళ్ళు కూడా అట్లా జరుగుతుంది. ఇసుక అమ్మట్లా అట్టమరు రోడ్లు అన్నారు, దాన్ని పోలీసు వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు. అది థ్యాంక్ యూ అండి. నమస్కారం సార్, మీ పేరు ఏం పేరండి? నమస్కారం, నా పేరు బి విజయ కుమారు, నేను రాజధాని రైతుని. నేను ఆల్రెడీ 1 ఎకరం పొలం నేను పూలింగ్ ఇచ్చాను, హ్యాపీ. పార్టీలతో మా పని లేదు, మాకు కావాల్సింది రాజధాని. రాత్రి బొత్స సత్యనారాయణ గారు హఠాత్తుగా ఒక దుష్టప్రచారం చేశారు. ఏంటయ్యా అంటే రాజధాని ఎక్కడ ముప్పు ప్రాంత ప్రదేశంగా ఉందని దొనకొండ మారుతుందన్న ఆలోచనతో చెప్పాడు. రాజధానిలో ముప్పు ప్రాంతం అనేది హైకమాండ్ పైన కేంద్రం నిర్ణయించింది, ఇప్పుడు ఇవాళ కొత్తగా చెప్పింది కాదు, ఎప్పుడో 2014లోనే కేంద్రం జీవోతో జారీ చేసింది. పొరపాటున ఇంకో మాట వదిలేరనుకో, ఇక్కడ చాలా మంది ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకయ్యా అంటే తొలవ పొలం అందరూ హ్యాపీగా సెటిల్ అయిపోయారు ఇక్కడందరూ. ఇప్పుడు కాదంటే మేమందరం భూములు ఇచ్చాం, ప్లాట్లు అమ్ముకున్నాం, మరి మా ప్లాట్ ఆడుందో ఇంకో చోట ఉంది, మరి మా పొలం మాకు ఎట్లా వచ్చింది ఇంకా? కాబట్టి జగన్ సర్కారు ఈ రెండు నెలల పరిపాలనలో చాలా మైనస్గా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇసుక లేదు, నేను టాపీ మేస్త్రిని, ఇసుక లేదు. ఇసుకుంటే నేను ఒక్కడిని చేస్తే నా వెనక మళ్ళీ నలుగురు చేస్తారు, టాపీ మేస్త్రి, వడ్రంగ మేస్త్రి, రాడ్ బిల్లు మేస్త్రి, సెంటరింగ్ మేస్త్రి, కార్ పెయింటింగ్ మేస్త్రి, వీళ్ళందరూ బాగుపడతారు. మరి అది తీసేశారు, అన్న క్యాంటీన్ తీశారు. అన్న క్యాంటీన్ తీసేసినందువల్ల మరి రాజీవ్ అన్న క్యాంటీన్ అన్నారు, ఏదన్నా పెడితే హ్యాపీ, రాజన్న క్యాంటీన్ అన్న పెట్టమను. ఏదన్నా ఇప్పుడు పని లేదు, అన్నం అన్న ఉండాలి మరి వాళ్ళకి, అది లేక ఇది లేక ఎట్లాగా? సరే మొన్న ఫ్లడ్ వస్తుందన్నారు, ఫ్లడ్ని అక్కడ వచ్చేది వీళ్ళకి ముందర తెలుసుగా, నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్, అతను తెలుసు కదా, అతను తెలియకుండా ఉండదుగా. అక్కడ అంత అయితే వదిలేరు, అంత ముందలుగానే ఇక్కడ మనం వదులుకోవాలి. వాళ్ళు ఏందంటే ఏ కాడికి మన చంద్రబాబు నాయుడు మీద కక్షగతో ఉంటున్నారు, ఆయన మీద ఉంటే కోర్టులు వేసుకోమని, కేసులు పెట్టుకోమని వాళ్ళని చూసుకోమను. ప్రజల్ని ఇబ్బందులు పరిచి, ప్రజల మీద దానిపైన రుద్ది, ప్రజల్ని ఇది తీసుకెళ్ళి ఇంకో చోటకి వెళ్తాం అంటాం, ఇదంతా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే మాకు రాజధాని మార్చకూడదు. మేమందరం ఇక్కడ రాజధానికి 33,000 ఎకరం ఇచ్చాం, ఈ 260,000 కోట్లు బాకీ ఉందంటున్నారు. ఈ రాజధానిలో ఈ 260,000 బాకీని మా రైతులు తీరుస్తారు. ఎందుకంటే 8,000 ఎకరం ఖాళీగా ఉంటుంది రాజధాని మొత్తం అయిన తర్వాత. 30 సంవత్సరాలకి కట్టుకునేది అది, 30 సంవత్సరాల తర్వాత మేము తీర్చుకోగలుగుతాం రాజధాని. రైతులకి ఏమనండి, మేము కట్టుకోగలుగుతాం? వీళ్ళు ఎవరితో పని లేదు, రాజధాని రైతులే కట్టుకోగలుగుతారు. సో ఈ ఎంత బాకీ ఉంది, ఎంత ఎక్కువ అవుతుంది, 1,00,000 2 లక్షలు అవుతుంది, 8 లక్షలైనా రైతులు కట్టుకోగలగరు? రైతులు ఇచ్చిన పొలాన్ని 8,000 ఎకరాన్ని మళ్ళీ రీసేల్ పెట్టుకొని ఈ బాకీని తీర్చుకోగలం. అది సార్ మరి గత ప్రభుత్వంలోనూ ఇసుక ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి సార్ అసలుకి? అసలు ఇసుకే లేదు రేట్ల తర్వాత, అసలు ఇసుక లేదుగా. రేపు 5వ తారీఖు నుంచి అంటున్నారు ఇసుకుంటేనేగా పలాన రేట్ అనుకోవటానికి. మా రాజధాని ఎక్కడండి ఇసుక? మాకు ఫ్రీగా రావాలి వాస్తంగా. ఏ గ్రామంలో అయితే పెరిగి ఉండిద్దో ఆ గ్రామం రైతులకి, ఆ గ్రామం వాస్తువులకి
ఇసుక ఫ్రీగా ఇవ్వాలి. అది అది నుంచి జీవోలు ఉన్నాయి అన్నీ. ఇలా కొత్తగా వచ్చి ఎవడు ప్రాబ్లం వచ్చి వాళ్ళు వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదుగా. అబ్బాయి అది కరెక్ట్ కాదు, అసలు ఆ పాలసీ అవ్వదండి. ఒక ఇంజనీర్ వచ్చి నా ఇంటికి ఎస్టిమేషన్ వేస్తాడు, 10 ట్రిప్పులు పడుతుంది నా ఇంటికి అంటాడు. అతనికి ఎంత కొంత ఫార్మాలిటీ ఇచ్చి 20 ట్రిప్పులు నేను రాపీ వచ్చుకోవటానికి కుదరదా? తప్పు చేయాలనుకుంటే ఏదో దారి నుంచి వెళ్ళి చేస్తాడు తప్పు. గత ప్రభుత్వంలో మాకు ఇక్కడ 900 ట్రిప్ వచ్చి ఎనీ టైం ఏ టైంలో కానీ టైం టైంలో దొరికేది. మాకు మెత్తడి ఇసుక కావాలంటే మెత్తడి ఇసుక దొరికిద్ది, గంటరి ఇసుక కావాలంటే గంటరి ఇసుక దొరికిద్ది. సో ఇప్పుడు అసలు ఏ ఇసుకే లేదు. ఏదైనా టాటర్ పెట్టి దొంగ ఇసుక తొలగిద్దాం అంటే టాటర్ని పట్టుకుంటే 100,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంకేమంటే ఇసుక దొరికిద్దాడా అది? సార్ మరి మొన్న గోదావరిలో వరదలు వచ్చినప్పుడు వెళ్ళినాము, జెరూసలేం వెళ్ళారు. ఇప్పుడు కృష్ణా నది వరదలు వచ్చేసి అమెరికా వెళ్ళారు. సీఎం గారి పరివర్తన మీద మీకు ఎలా ఉంది అసలు? సీఎం గారి పరిపాలన అంటే ఈ ఒక్కసారి చూడండి చూడండి అన్నారు. నేను వాస్తవంగా వైఎస్ఆర్ కన్వీనర్ని రాయపూడిలో వాస్తవంగా సీఎం గారిని ఆయన ఉండా దృష్టిని బట్టి ఆ రోజు పరిస్థితిని బట్టి ఆయనకి వేసారు, ఏపిచ్చాం మేము అందరూ చేసాము. అయితే ఆయన కింద ఉండా కొంతమంది క్యాడర్ ఏంటంటే చంద్రబాబు మీద దాంతో ఈ లోకల్లో కూడా దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు మేమే ఉండాము, ఎవరైనా మమ్మల్ని అడిగితే మేము చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏందిరా మీ సీఎం ఏంది ఎట్లా చేస్తున్నాడు? తినడానికి అన్న క్యాంటీన్ లేరు, ఇసుక లేదు, పని లేదు, అన్నం లేదు, అట్లాగా అంటున్నారు అది. ఓకే సార్, ఇప్పుడు మన ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కదా, నీటిపారుదల మంత్రి, మన సీఎం గారు ఇంటి మీద డ్రోన్ కెమెరా ఎగరేశారంట, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమండి, డ్రోన్ కెమెరా ఎగరేసినంత మాత్రం ఆయన మీద బాంబులు ఏం పెట్టరు. డ్రోన్ కెమెరా ఏంటంటే కొంచెం వాళ్ళ ప్రభుత్వం కూడా కొంచెం అసలు ఇక్కడ ఏంటా అనేది చూస్తాను కూడా కొంత ఉంది మైనస్, కాదంటలే నేను. అయితే అచ్చంగా దాన్ని చూసి ప్రతిపక్షం ఏంటంటే ఏదో ఒకటి కావాలి ప్రతిపక్షానికి కూడా దాన్ని పెద్ద హైలైట్ చేసుకోవడానికి. వాళ్ళు ఏంటంటే కత్తి నీళ్లు చూపించి ఇక్కడ కూడా రాజధానిని మునిగిపోతుందని చూపించడానికి గవర్నమెంట్ తరపు కూడా ఉంది అది. సార్ మరి మీ గ్రామంలో గ్రామ వాలంటీర్లు నియమించారు కదా, వాళ్ళందరూ గ్రామ వాలంటీర్లు అందరూ కూడా ఒక ఎమ్మెల్యే ఎందుకుని ఆ ఓన్లీ పార్టీ ధర్మాలకే గ్రామ వాలంటీర్లు ఇస్తున్నారంట కదా సార్, నిజమే కదా? లేదు, అట్టగేం లేదు. గ్రామ వాలంటీర్ అనేది అర్హతలను బట్టి ఉంది, క్వాలిఫికేషన్ బట్టి తీసుకున్నారులే కానీ ఒక రాజకీయ నాయకులకు చెందిన వాళ్ళని. ఒక మా ఊర్లో 25 మంది అండి గ్రామ వాలంటీర్లు, 25 మందిలో అచ్చంగా ఆళ్ళేయలేరుగా. అవన్నీ ఉత్తమ మాటలండి అయ్యి మటుకి. అయితే ఇప్పుడు గ్రామ వాలంటీర్లు అంతా డిగ్రీలు చదువుకుని పీజీలు చదువుకుని ఉన్నారు, వాళ్ళందరికీ 5,000 శాలరీ సరిపోతుందంటారా? 5,000లో కూడా మళ్ళీ ఒక 500 చేసి మొబైల్ టెంపరింగ్ పక్కకు పెడతారండి అవి, ఈ 4,000 సరిపోతుందంటారా వాళ్ళకి? అంటే ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు ఏదైనా మంచిలో దొరికితే గొంతు తడుపుకుంటూ ఉంటాం కదా, ఆ శాంతికి అసలు ఖాళీ ఉండే బదులు ప్రస్తుతం టెంపరీ చేసుకుంటారు, అదే పర్మనెంట్ చేయొచ్చు. రేపు ఇలా వర్క్ బాగుండి కొంచెం అవధి జీతాలు పెంచవచ్చు. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు, 3,000ది 10,000 చేయాలా? వాళ్ళు చేసే వర్క్ను బట్టి వాళ్ళు చేసే వర్క్ను బట్టి ఆటోమేటిక్గా కష్టం చూసి ఫలితం దక్కిది ఎప్పుడైనా అది. సార్ అలాగే ఇప్పుడు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళకి 10,000 పెంచారు అన్నారు, వాళ్ళు నిరుపేదలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు కూడా రేషన్ కార్డులు రద్దు చేశారు, దాని గురించి మీరు ఏమంటారు? రేషన్ కార్డు అంటే ఒక 3,000ది 10,000 ఏంటంటే ఒక ఉద్యోగ రీతిలోకి వెళ్ళినట్టే అండి. యాక్చువల్గా 2-వీలర్ ఉంటేనే మనకి తీసేస్తున్నారు, అట్టనేది ఒక ఉద్యోగ రీతిలో వెళ్ళిన తర్వాత అది తీసేసినంత మాత్రం వీళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. అది 10 కిలోలు బియ్యం అండి, మనిషికి 5 కిలోలు వేస్తున్నారు, 4 ఉంటే 20 కిలోలు, ఆ 20 కిలోలతో వీళ్ళు డెవలప్మెంట్ కారుగా అది. గారు రాయలసీమను రత్నాలసీమగా మారుస్తా అంటున్నారు, అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతల పథకంలో 400 కిలోమీటర్లు వెనక్కి తీసుకెళ్లి రాయలసీమకు వాటర్ అందిస్తాను అని అంటున్నారు. అయితే దాని పట్ల ఏపీ పట్ల కేసీఆర్ వైఖరి ఎలా ఉందంటారు మీరు? ఏపీ పట్ల ఏమో కానీ కేసీఆర్ వాళ్ళ రాష్ట్రంలో నెంబర్ వన్ లీడరు అది. ఎందుకంటే ప్రతి ఒక్క పథకం కూడా బాగా అమలైంది, అంది ప్రతి ఒక్క పథకం కూడా బాగా అమలవుతుంది. వాళ్ళ దృష్టి ప్రకారం అతని పరిపాలన ఓకే. మన ఏపీకి వచ్చేసరికి ఏపీలో ఇప్పుడు లోకల్ క్యాడర్ అయినా ఎవరైనా అందరు బాధపడుతున్నాం ఆటోమేటిక్. వాస్తవం ఏంటంటే రాత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాట చాలా బాధాకరమైన మాట. సో అట్లాగా లేదు, జగన్ గారు చెప్పారని చెప్తే మేము కూడా కింద ఉన్న నాయకులు మారుస్తున్నారని చెబుతాం, మా మీద కూడా ప్రెషర్ పడింది కదా, మరి మేం చెబుతాం దాని గురించి. సార్ మరి మొన్న మోడీ గారిని జగన్ గారు మోడీ గారిని కలిశారు కదా, అప్పుడు కలిసినప్పుడు రాజధానికి అయితే మాకు ఫండ్స్ ఏం అవసరం లేదు, మాకు నవరత్నాలకి వెళ్ళి ఫండ్స్ చాలు అన్నారు.
అసలు రాజధానిని అసలు కంప్లీట్ చేస్తారంటారు అసలు జగన్ గారు? అంటే దీంట్లో కొంత 3600 మంది పొలం లేకుండా చెక్కులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, 3600 మంది ఉన్నారు. అట్టాగే ఎస్సీ లంకలు ఉన్నాయి. దాన్ని కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆ రోజులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దాని దృష్ట్యా ఇవన్నీ బయటికి తీసి లాగుదాం అన్న ఆలోచనతో దానికి ఫ్రెండ్స్ వద్దని మొదలు చేసే వర్క్ ఫ్రెండ్స్ ఇవ్వమని అడిగెళ్ళా. కానీ రాజధానికి అసలు మాకు ఫ్రెండ్సే వద్దు, మేము చేయమనేది ఆలోచనతో అయితే కాదు. సార్ మరి పోలవరానికి రివర్స్ టెండరింగ్ వెళ్ళిన కట్ అంటారా, లేకపోతే దీని వర్క్లు కొనసాగిస్తూ రివర్స్ టెండరింగ్ వెళ్ళిన కట్ అంటారా? ఏమండి, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాలువలతో ఇచ్చారు, అప్పుడు చాలా వాటికి వర్కులు చేశారు. 10 రూపాయలు నేను కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను. ఇప్పుడు వాడు నా చుట్టూ కూడా వచ్చాడని చెప్పేసి ఇంకొక 10 రూపాయలు కల్పిస్తానంటాం ఏంటండి? చంద్రబాబు గారు చేసిన పని అంటే అది ఆడ రాయపాటి సంవత్సరా గారికి ఇచ్చాడు. అంత ముందు ఉండే వాళ్ళు ఏమయ్యారు సార్? రాయపాటి సంవత్సరా గారు కంప్లీట్ చేశారుగా, మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చారు. రాజా మన పోలవరంలో కూడా చాలా